कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, तुम बिना के दयालु जगत संसारे, तुम बिना के दयालु जगत संसारे, पतित पावन है तू तब अवतार, पतित पावन है तू तब अवतार, मौसम पतित प्रभु न पाई बेरा, मौसम पतिता प्रभु न पाई बेरा, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, कृपा अवलोकन करो हमी बड़ो दुखी, अवलोकन करो हमी बड़ दुखी, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु अद्वैत गोसाई, तव कृपा बोले पहाय चैतन्य निताई, तव कृपा बोले पहाय चैतन्य निताई, आहा स्वरूप सना रघुना, आहा स्वरूप सनातन रूप रघुना, बट जुगा श्री जीव प्रभु लोकना, बट जुगा श्री जीव प्रभु लोकना, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो श्री आचार्य प्रभु श्रीनिवास, दया करो श्री आचार्य प्रभु श्रीनिवास,
श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे तुम बिना के दयालु जगत संसारे श्री कृष्ण चैतन्य प्रभु दया करो ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे भोगैश्वर्य प्रसक्तानां तया पहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधानौ न विधीयते భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై వాణిచే మోహపరవశులకు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవను కూర్చిన స్థిర నిశ్చయము కలుగనే కలుగదు. ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు స్వయంగా భగవద్భక్తికి అర్హత కానటువంటి లక్షణాల గురించి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఎవరైతే భోగానుభవము కోసం ప్రాకులాడుతూ ఉంటారో, లౌకిక సంపదలకు ఆకర్షితులై ఉంటారో, వాళ్ళు మోహపరవశులై ఉంటారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తులకు భగవద్భక్తిలో స్థిరమైనటువంటి చిత్తం ఉండదు అన్నటువంటి విషయాన్ని భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే ఆచార్యులు కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఆధ్యాత్మిక పురోభివృద్ధి మార్గంలో ముఖ్యంగా మూడు ఆటంకాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అదేమిటి? కామ, కాంచన, కీర్తి. ఈ మూడు అన్నటువంటివి ఆధ్యాత్మిక పురోభివృద్ధి మార్గంలో ఆటంకాలు అంటూ ఉన్నారు. సో కామాన్ని, కాంచనాన్ని, కీర్తి భావనను ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుత సమాజం నాస్తికత్వం పెరిగిపోతూ ఉంది అంటే కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా భోగైశ్వర్య భావనలకు లోబడి ఉన్నాడు, లౌకిక విషయాలు పొందాలన్నటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంది. వీటన్నిటి వల్ల వాడు ఈ యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి అన్నటువంటిది, ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది రోజు రోజుకి కూడా అంతరించిపోతూ ఉంది. మనం ఆధ్యాత్మిక చింతనకు ఎందుకు వెళ్ళాలా అన్నటువంటిది కూడా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చాలామంది దేవాలయానికి వెళ్తే, గుడికి వెళ్తే, లేకపోతే ఆశ్రమానికి వెళ్తే, ఒక సాధువు దగ్గరికి వెళ్తే ఏదో ఈ యొక్క భోగైశ్వర్యాలు పొందాలనో, లౌకిక విషయాలు పొందాలనో వీటి కోసం వెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ అవి మనం కోరుకున్నంత వరకు కూడా ఈ యొక్క దుఃఖాలయంలో మనం ఉండేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు జంతువుకు వ్యత్యాసం ఏంటి? ఆ నాలుగు విషయాలు భోగైశ్వర్యాల గురించి అవి ప్రాకులాడుతూ ఉన్నాయి, మనము ప్రాకులాడుతూ ఉన్నాం. అందువల్లే మహాభారతం ఏం చెప్తూ ఉంది, ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశువీనరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశువీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ నాలుగు ప్రక్రియలు కూడా సమన్వవేతాం పశువీనరాణం, పశువులో మానవుల్లో ఇవి సమానంగా ఉన్నాయి. మరి మానవుడు ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా మనం ఏంటి అంటే, ఈ యొక్క భోగైశ్వర్యాలకు, లౌకిక విషయాలకు వీటికి అతీతమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకుంటే, అయితే వాటికి అతీతమైనటువంటిది ఏంటి? ఆ భగవంతుని యొక్క సేవ అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలా. ఈ ప్రాపంచిక విషయాలు ఎన్ని చేసినా కానీ మనిషి అసంతృప్తి చెందుతూ ఉన్నాడు.
ముఖ్యంగా స్వామి ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారు. చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచభక్ష ప్రమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, అది కొద్ది క్షణాలు చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఈ యొక్క విషయం అర్థం కాక అనుభవించేటువంటి వ్యక్తి ఎవరు? శరీరం అనుభవించదు, ఆత్మభోక్త. మరి ఆత్మ యొక్క ఆహారం ఏంటో మనం తెలుసుకోవాలా? మనం ఇంతకు ముందు కూడా చర్చించినట్లుగా ఏంటది అంటే ఆత్మ యొక్క విషయం, మనం ఆత్మకి ఆహారం ఏంటి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే ప్రభుపాదులు వారు సరళమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. ఏంటది? మనం వాహనంలో వెళ్ళేటప్పుడు నడిపించే వాడికి ఆకలిస్తే వాహనాన్ని మనం పెట్రోల్ బంకు తీసుకుని వెళ్ళి దానికి పెట్రోల్ పట్టిస్తే వాడి యొక్క ఆకలి తీరదు. వాహనానికి ఇంధనం పెట్రోల్, నడిపించే వాడి యొక్క ఆకలి తీరడానికి అన్నం భుజించాలి. అదే రకంగా ఈ శరీరం అన్నది వాహనం, ఆత్మ నడిపించేటువంటి వాడు. శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి కావలసినటువంటిది పరమాత్మ సేవ అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలా. మనం ఎప్పుడైనా కానీ నాయన ప్రాపంచిక విషయాల కోసం ప్రాకులాగకూడదు అన్నప్పుడు అందరూ ఏమంటారంటే, స్వామి మరి ప్రాపంచిక విషయాల గురించి ప్రాకులాడకపోతే మనం ఎట్లాగా జీవించడం, మరి ఎందుకు మనం వాటికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వకూడదు అంటారు. ముఖ్యంగా ఈ సంసార సాగరంలో మనం చిక్కుకొని ఉన్నాం. దీన్ని ఏమన్నారు? సంసార సాగరం. మరి సంసారం అంటే ఏంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, తిరిగి తిరిగి అనుభూతి పొందడాన్ని సంసార చక్రం అన్నారు. ఇటువంటి దుఃఖాలున్నటువంటి సాగరంలో ప్రస్తుతం మనం చిక్కుకొని ఉన్నాం. సాగరం నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలా? మరి నీటిలో మునిగేటువంటి వ్యక్తిని మనం బట్టలు, దుస్తులు కాపాడేమన్నా ఉపయోగం ఏమన్నా ఉందా? వ్యక్తిని కాపాడాల. మరి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? ఈ శరీరం అన్నది దుస్తులు అంటున్నారు. మరి నిజమైనటువంటి వ్యక్తి ఎవరు? ఆత్మ. మనం ఎప్పుడైతే ఈ యొక్క శారీరక విషయాల గురించి ప్రాముఖ్యతనిచ్చినట్లయితే మనం ఈ దుస్తుల్ని కాపాడుతూ ఉన్నాం. కానీ వ్యక్తి ఎవరు? ఆత్మ. ఆత్మను ఉద్ధరింపజేసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా? మరి ఆత్మని ఉద్ధరింపజేసుకునేదానికి ప్రయత్నం ఏమిటి అంటే పరమాత్మ సేవ. పరమాత్మ సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు అది ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది. అందుకని మనం ఈ శరీరాన్ని మనం కాపాడుకోవడం కాదు, దుస్తుల్ని కాపాడుకోవడం కాదు, ఈ యొక్క భౌతికమైనటువంటి ఏవైనా కానీ శరీరానికి ఉపకరిస్తాయి కానీ ఆత్మను ఉద్ధరింపజేయవు. అందువల్ల మనం ఆత్మోద్ధరణ కోసం, మనల్ని మనం ఉద్ధరింపజేసుకునే దానికోసం ఏదైనా కానీ ప్రయత్నం చేయాలా? అందుకోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం పొంది ఉన్నాము. మరి అప్పుడు మనకి ఇంకో సందేహం కలుగుతుంది. ఏమని అంటే, మరి శరీరాన్ని సంతృప్తిపరచుకునేదానికి మనకు అవసరమే లేదా అంటే, ఈ యొక్క శరీరాన్ని, వాహనాన్ని గమ్యాన్ని చేరుకునేంత వరకు కండిషన్ లో పెట్టుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాహనం అనేది సరిగ్గా లేకపోతే ప్రయాణం సాగించలేం. ఈ శరీరం అన్నటువంటి వాహనాన్ని మనం కండిషన్ లో ఉంచుకోవాలి. మరి ఎందుకోసం వాహనాన్ని ఉపయోగించాలా? గమ్యాన్ని చేరుకునేదానికోసం ఉపయోగించాలా ఈ వాహనాన్ని. అంతేగాని ప్రయాణం చేయకుండా, ప్రయాణానికి ఉపయోగించకుండా వాహనం ఉంటే ఉపయోగమే ఉంది? ప్రయాణానికి ఉపయోగించాలి. మరి ఆ ప్రయాణం ఎక్కడికి, ఆ గమ్యం ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. గమ్యం ఏంటి అంటే వేదాలు ఏం చెప్తూ ఉన్నాయి? మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యం తెలుసుకోవాలా? నేనెవరు? భగవంతుడు ఎవరు? ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? వీటి నుంచి పరిష్కారం ఏంటి? బయటపడే మార్గం ఏంటి? ఇవన్నీ తెలుసుకునే దానికోసం ఈ యొక్క విలువైన మనుష్య జన్మను మనం ఉపయోగించాలా. సో అందువల్ల ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క భోగైశ్వర్య భావనలన్నీ కూడా, లౌకిక విషయాలు పొందాలా అన్నటువంటి భావనలన్నీ కూడా శారీరక భావనలు. ఆ శారీరక భావన నుంచి మనం విముక్తిని పొందినప్పుడే ఆత్మదృష్టి అన్నటువంటిది మనకు కలుగుతుంది. అందువల్ల వాటి నుంచి మనం విముక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రస్తుత కలి యొక్క ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతనలో కూడా ఎక్కువ శాతం ఏమైంది అంటే, మీరు ఇది చేస్తే అది పొందుతారు, అది చేస్తే ఇది పొందుతారు, ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గురువు శిష్యులో ఉన్నటువంటి ఈ యొక్క బంధనాల నుంచి విముక్తిని కల్పించేటువంటి అవగాహన నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వవేత్త గురువు శిష్యులకు అందించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో అందువల్ల ముఖ్యంగా ఆచార్యులందరూ ఏం చెప్తున్నారు, మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ముఖ్యంగా మనకు ఆటంకాలు ఏవి అంటే కామ, కాంచన, కీర్తి. చరిత్రలో మనం చూస్తే ఈ యొక్క ఆచార్యులు ఏ రకంగా కామాన్ని జయించారు. మనం చూసినట్లయితే తుకారాం బాబా మనం చర్చించాం, ఆయన ఏమంటున్నారు, ఒక అందమైన వేసి వచ్చి మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలా అని చెప్పి అంటూ ఉన్నారు. అప్పుడు ఆమె ఆతో ఆయన ఏమంటున్నారు అంటే, తప్పకుండా నీ కోరిక తీరేటట్టు ఆ పాండురంగ విఠలను నేను ప్రార్థిస్తానమ్మా. ఏమని అంటే, పాండురంగ విఠల, వచ్చే జన్మలో ఈమె యొక్క గర్భంలో నేను పుట్టేటట్టుగా చెయ్యి. ఆ రకంగా పుట్టినప్పుడు ఒక
తల్లిని బిడ్డడు ఆలింగనం చేసుకున్నట్టుగా నేను ఆమెను ఆలింగనం చేసుకునేదానికి అవకాశాన్ని కల్పించు అని చెప్పి ఆ పాండురంగ విఠలుని నేను వేడుకుంటాను. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఎవరైనా ఒక వేసి మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటాను అంటే అతను దానికి ఆనందంగా ఆ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించాడు కాబట్టి, ఇతను ఆ కామాన్ని జయించాడు కాబట్టి ఈ రకంగా కోరుకునేదానికి అక్కడ అవకాశం కలిగిందనమాట. లేకపోతే అది కలగదు. అందువల్ల మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆ ఉన్నత రుచి అన్నటువంటిది ఎప్పుడైతే అలవరుచుకుంటామో అధమ రుచుల్ని మనం విడిచేసేదానికి అవకాశం ఉంది. సైకిల్లో వెళ్ళేటువంటి వ్యక్తికి నడిచిపోమంటే వెళ్ళడు, స్కూటర్ ఇచ్చి సైకిల్ వదిలేమంటే వదిలేస్తాడు. అదే రకంగా ఆధ్యాత్మిక ఉన్నత రుచి అలవరుచుకుంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు మనం రోజు రోజుకి సమాజంలో వ్యసనాలు పెరిగిపోతూ ఉన్నాయి. తాగుడు, వ్యభిచారం, జూదం, మాంసభక్షం ప్రతిరోజు పెరిగిపోతూ ఉన్నాయి. సో వీటి వల్ల సమాజంలో ఏమవుతూ ఉంది, శాంతి లోపిస్తూ ఉంది, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మృగత్వం పెరిగిపోతూ ఉంది. వీటన్నిటికి కారణం ఏంటి అంటే, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆ ఉన్నత రుచి అన్నటువంటి దాన్ని అనుభూతి చెందట్లేదు. దానివల్ల ఈ యొక్క అధమ రుచుల మీద వాళ్ళు పరిగెడుతూ ఉన్నారనమాట. సో సమాజంలో శాంతిని నెలకొల్పాలా అంటే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి అంటే, వ్యక్తులు ఆ ఉన్నత రుచి అనుభవించేటట్టుగా మనం చేయాలా. అందుకనే ఇంతకు ముందు రోజుల్లో చూడండి, రాజర్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజ్యాల్ని పరిపాలించేటువంటి వ్యక్తులు, ఒక సమాజం అన్నటువంటి ఏర్పాటు అయినప్పుడు వాళ్ళ అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, మొట్టమొదట ఒక మందిరాన్ని నిర్మించేటువంటి వారు. ఆ మందిరం ద్వారా ఆధ్యాత్మిక తత్వ బోధనలు జరుగుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరిలో కూడా సమదృష్టి అన్నటువంటిది, శాంతియుతమైనటువంటి వాతావరణం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి వారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, ఏదైనా ఒక కాలనీలో ఒక టౌన్షిప్ ఏర్పాటు చేస్తే మొట్టమొదట అక్కడ మనం బార్ అండ్ రెస్టారెంట్కి పర్మిషన్ ఇద్దామా, లేకపోతే ఇంకో దానికి ఇద్దామా, ఈ రకంగా ఆలోచనలు ఉన్నాయన్నమాట. వీటి వల్ల సమాజంలో ఏ రకమైనటువంటి శాంతిని మనం నెలకొల్పేదానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా శాంతిని నెలకొల్పడానికి ఎటువంటి సూత్రాలు మనం ఆచరించాలా, ఎటువంటి మనం పథకాలను అవలంబించాలా, ఎటువంటి మార్గంలో మనం ఈ యొక్క సమాజాన్ని ఒక మార్గదర్శకం చూపించాలా అన్నటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకునే దానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో అందువల్ల ఈ ఉన్నత రుచిని ఎప్పుడైతే అలవరుచుకుంటామో, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు, మత్త పరతరం నాణ్యత కించిడు అస్తి ధనుంజయ అంటున్నారు, నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు అంటున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి తుకారాం బాబా లాగానో, లేకపోతే ఈ యొక్క సాధు సంత మహాజనుల లాగానో, ఉదాహరణకి మనం చూడొచ్చు చరిత్రలో సుఖదేవ గోస్వామి, ఆయన నవయవనంలో ఉన్నారు, 16 సంవత్సరాల వయసులో యవనంలో నగ్నంగా ఆయన ఏంటి అంటే అవధూత, ఆయన ఈ యొక్క శారీరక భావనలకు అతీతంగా ఉన్నారు. ఆయన హిమాలయ పర్వతాల దగ్గర ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన తండ్రి వ్యాసదేవుల వారు ఆయన మీద ఉన్నటువంటి బంధనంతో అనుసరించిపోతూ ఉన్నారనమాట. అక్కడ కొలంలో స్త్రీలందరూ కూడా స్నానం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ నగ్నంగా ఉన్నారు. సుఖదేవ గోస్వామి వాళ్ళ ముందు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రతిఘటన చేయలేదు, వాళ్ళ శరీరాలని బట్టలతో కప్పుకోవాలని కానీ లేకపోతే ఏ ప్రయత్నం చేయలేదనమాట. ఆయన వెళ్ళిపోయారు సుఖదేవ గోస్వామి. తర్వాత వెనకాల వ్యాసుల వారు అనుసరిస్తూ వచ్చారు. వ్యాసుల వారిని చూసిన తక్షణమే ఆ స్త్రీలందరూ కూడా కొలంలో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి శరీరాలు బట్టలతో కప్పుకున్నారు. వ్యాసుల వారు కూడా ఆ యొక్క ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయారు. కానీ వ్యాసుల వారిలో ఒక సందేహం కలిగింది, అరే నేను వృద్ధుల్లాగా ఉన్నాను, నా కుమారుడు యవనంలో ఉన్నాడు, మరి నా కుమారుడిని చూసి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రతిఘటన లేదు, కానీ నన్ను చూసి వాళ్ళ శరీరాలు కప్పుకున్నారు, అసలు విశేషం ఏంటో కనుక్కోవాలని చెప్పి ఆ యొక్క స్త్రీల దగ్గరికి వెళ్ళి అడిగారనమాట. అప్పుడు ఆ స్త్రీలు ఏం చెప్తున్నారు అంటే, ఆ ముందు వెళ్ళినటువంటి మహాత్ముడు ఎవరో కానీ ఆయన ఈ యొక్క శారీరక భావనకు అతీతంగా ఉన్నారు, ఆయన చూస్తే ఆయన మమ్మల్ని చూసినా కానీ అసలు ఆయనలో ఏ రకమైనటువంటి వికార భావనలు కలగలేదనమాట, అందువల్ల మేము మా శరీరాలు కప్పుకోవాలా అన్నటువంటి భావన మనలో కలగలేదు. కానీ స్త్రీ పురుష అన్నటువంటి భేదం మీరు చూస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో మనం ఈ యొక్క శారీరక భావనకు అతీతమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలా. అక్కడ సుఖదేవ గోస్వామి ఈ యొక్క శారీరక భావనకు అతీతంగా ఆయన చైతన్యం ఉండడం వల్ల ఏ రకమైనటువంటి చలనం లేదు. చాలా మంది అడుగుతారనమాట, ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన సమాజంలో ఎటువంటి సహకారం ఇస్తుంది, ఎటువంటి ఏ రకంగా సమాజానికి ఇది ఉపయోగపడుతుంది. ఊహించుకోండి, ఇప్పుడు మనం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దుఃఖాలన్నిటికి కారణం చాణక్యుడు చెప్పినట్టుగా పరాయి స్త్రీని తల్లి అన్న భావంతో చూడాలా అని చెప్పి చాణక్యుడు చెప్తాడు. కానీ మనం ఏం చూస్తున్నాం, ప్రతి ఒక్క స్త్రీ కూడా మన ఇంద్రియ భోగానికి వస్తువు అని చెప్పి చూస్తూ ఉన్నాం. అందువల్లనే అత్యాచారాలు అవి ఇవి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సమాజంలో. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఇటువంటి చైతన్యం, పరాయి స్త్రీ ప్రతి ఒక్కరిని కూడా తల్లి అన్నటువంటి భావనతో చూసేటువంటి భావన వచ్చిందనుకోండి, ఆధ్యాత్మిక చింతన ద్వారా సమాజంలో అది ఉపయోగపడదా? ఆధ్యాత్మిక చింతన ద్వారా సమాజంలో అది గొప్ప సహకారం కలగట్లేదా, లోక కళ్యాణం కలగట్లేదా అన్నటువంటిది మనం ఆలోచించాలి. ఏ రకంగా ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడదా
ఉపయోగపడుతుందంటే ఈ రకంగా ఉపయోగపడుతుంది. వ్యక్తి యొక్క చైతన్యంలో మార్పును తీసుకుని వస్తుంది, అతనిలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కల్పిస్తుంది, పవిత్రమైనటువంటి చైతన్యాన్ని అతను పొందేటట్టుగా ఆధ్యాత్మిక చింతన చేస్తుందన్నమాట. ఈరోజు సమాజంలో చూడండి, ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క వ్యసనాల వల్లే సమాజం రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉందన్నమాట. ఇటువంటి సమాజాన్ని ఉద్ధరింపజేయడానికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన అవసరం. ఇంతకు ముందు రోజుల్లో శాంతి ఉండింది అంటే కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి శాంతియుతమైనటువంటి వాతావరణం సమాజంలో ఉండింది. ఇప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన లోపించడం వల్ల శాంతియుతమైనటువంటి వాతావరణం లేదు సమాజంలో. సో అందువల్ల మనం కేవలం ఈ యొక్క భోగైశ్వర్యాలు ఇంద్రియ భోగాలను అనుభవించడమే జీవిత పరమార్థం అని అనుకుంటే అటువంటి వ్యక్తిని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే అతను జంతువు కన్నా హీనం అని చెప్పి చెప్తున్నాయి. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీనరాణాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుయి సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ నాలుగు సమన్వవేతాం పశువు జంతువుల సమానంగా ఉన్నాయి. వీటి కోసమే కాదు విలువైన మనుష్య జన్మ. మనుష్య జన్మ చాలా విలువైనటువంటిది. దాన్ని మనం దేనికోసం వినియోగించాలా అంటే జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలతో నిండినటువంటి ఈ ప్రపంచం నుంచి మనం విముక్తిని పొందడానికి మనం ప్రయత్నించాలా. అందువల్ల ఆధ్యాత్మిక చింతనకు వచ్చినప్పుడు కోరికలతో రావడం కాదు, ఆ కోరికలను జయించడానికి మనం ఆధ్యాత్మిక చింతనకు రావాలా, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుందనో లేకపోతే కోరికలతోటో అసలు నిజమైనటువంటి జీవితం యొక్క విలువ తెలుసుకున్నటువంటి వ్యక్తుల్లో ఏ రకమైనటువంటి వాళ్ళలో ప్రవర్తన ఉంటుంది, ఆలోచనలు ఏ రకంగా ఉంటాయనేది మనం చూడొచ్చు. చరిత్రలో వరదాచారి అని చెప్పి ఒక మహాభక్తుడు ఉన్నాడనమాట. ఆయన రామాంజుల వారి శిష్యుడు. ఆయనకు ఒక అందమైనటువంటి భార్య ఉండేది, ఆమె పేరు లక్ష్మీదేవి అనమాట. వీళ్ళిద్దరు కూడా చాలా ప్రియమైనటువంటి శిష్యులుగా రామాంజాచార్యుల వారికి ఉన్నారు. ఒకసారి ఏం జరుగుతుంది అంటే రామాంజుల వారు సందేశం పంపిస్తారు, నాయన నేనేదో తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాను, మార్గంలో మీ గృహానికి వస్తాను, మీ ఊరు నేను రావడం జరుగుతుంది, మీ యొక్క గృహంలో నేను విడిది ఉంటాను అని చెప్పి. కానీ వీళ్ళు చాలా దారిద్రంలో ఉండేటువంటి వారు. వాళ్ళ జీవనం ఎట్లా గడిపేవారు అంటే ప్రతిరోజు కూడా ఏదో భిక్షాటం చేసుకోవడం, ఆ భిక్ష వచ్చిన దాన్ని వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా భుజించి భగవచ్చింతంలో జీవితాన్ని గడుపుతూ ఉన్నారనమాట. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఏమైంది అంటే రామాంజుల వారు వస్తానని కబురు పంచి పంపితే వీళ్ళు చాలా ఆనందపడ్డారు. ఆనందపడ్డారు కానీ అయితే గురువు గారు వచ్చినప్పుడు మరి ఆ గురువుని ఏ రకంగా మనం చూసుకోవాలా అన్నటువంటిది మాత్రం వాళ్ళని కలతపరిచింది. ఎందువల్లంటే గురువు గారు వస్తే ఆయనతో పాటు శిష్యులు వస్తారు, వీళ్ళందరూ కూడా ఉంటారు, వీళ్ళందరినీ కూడా ఎట్లా చూసుకోవాలా అన్నటువంటిది కలత ఉండింది. కానీ వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలా అన్నటువంటి ఆలోచనలతోటి ఉన్నారు. ఒకరోజు రామాంజుల వారు రానే వచ్చారు. ఆ సమయంలో వరదాచారి ఆయన భిక్షాటనకు వెళ్ళున్నారనమాట. అయితే ఇంట్లో భార్య ఒక్కటే ఉండింది లక్ష్మీదేవి. ఆమె ఎప్పుడైతే గురువు గారిని చూసిందో, శిష్య సమూహాన్ని చూసిందో, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకునింది. తర్వాత వాళ్ళందరినీ సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళ పాద ప్రక్షాళనంకి జలాన్ని అందించి ఆచార్యుల వారికి ఆసనాన్ని ఏదో ఏర్పాటు చేసింది. వారు కూర్చున్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే, స్వామి మీ అందరికీ కూడా నేను భోజన వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను, నాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. అయితే మరి దురదృష్టం, అక్కడ వంటగదిలో ఒక్క ధాన్యం గింజ కూడా లేదు. మరి ఏం చేస్తుంది ఆమె? చాలా దుఃఖపడుతూ ఉంది. అరే గురువు గారు మరి అందరి ఇళ్లకు కూడా వెళ్ళరు, మన ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఆయనకు లభించింది, ఈరోజు మన ఇంటికి వచ్చారు, కానీ పరిస్థితి ఏంటి అంటే ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి మనకేమీ లేదే అని చెప్పి ఆమె చాలా దుఃఖపడుతూ ఉంటే, ఆమె మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి, ఏ రకంగా గురువును మనం సంతృప్తి పరచగలం అని ఆలోచిస్తూ ఉంటే ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏంటది అంటే, ఆ యొక్క గ్రామంలో ఒక ధనికుడు ఉండేటువంటి వాడు, ఈమె యొక్క అందానికి మోహితుడై ఆకర్షితుడై అతను అప్పుడప్పుడు ఈమె కబురు పంపించేవాడు అనమాట. ఏమని అంటే, నాకు నువ్వు వశమైనట్లయితే, నీ నా కోరిక తీర్చినట్లయితే నీకు ఎంత ధనం కావాలన్నా ఇస్తాను అని చెప్పి అతను చెప్తూ ఉండేవాడు అనమాట. అయితే ఆమె ఆ యొక్క అతను పంపించినటువంటి సందేశాన్ని తృణం కన్నా హీనంగా ఆమె త్రోసిపుచ్చేదనమాట. అరే ఇటువంటి తుచ్చమైనటువంటి ఆలోచనలు నాకేమీ లేవు అని చెప్పి తిరస్కరించేటువంటిది. అది జ్ఞప్తికి వచ్చింది. ఆమె ఏమనుకునింది అంటే, ఇప్పుడు నా గురువుని యొక్క శిష్య సమూహాన్ని వీళ్ళందరినీ ఆతిథ్యం ఇవ్వాలంటే, సంతృప్తి పరచాలంటే ఇంతకు మించినటువంటి గత్యంతరం నాకు లేదు అని చెప్పి నేరుగా ధనికుడి దగ్గరికి ఇంటి వెనకాల ఉన్నటువంటి తలుపు నుంచి ఆమె బయలుదేరి వెళ్ళి ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళి, ఈరోజు రాత్రికి మీ కోరిక నేను తీరుస్తాను, అయితే మా గురువు గారు వచ్చారు, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలా, దానికి అవసరమైనటువంటి సరుకులన్నీ కూడా మీరు నాకు ఇవ్వాలా అని చెప్పి కోరుకునింది. అంతకుమించి ఏం కోరుకోలేదు ఆమెకు, గురువును సంతృప్తి పరచడం అంతకుమించి ఏం కోరుకోలేదు. చూడండి ఎంత గొప్ప మహాసాధ్వి గురువుని. స్త్రీకి ఈరోజు మనం పతివ్రత్యం, పవిత్రత,
అన్నటువంటిది ఆమె యొక్క శీలం అన్నటువంటిది ప్రాణంతో సమానం అన్నమాట స్త్రీకి. ఈరోజు ఏమైంది అంటే అది మంచినీళ్ళ ప్రాయం అయిపోయింది అనమాట. స్త్రీలందరూ కూడా చాలా వరకు ఆ యొక్క పతివ్రత లక్షణం అన్నటువంటిది. పతివ్రత అంటే ఏంటి? పతివ్రత పతిని సంతృప్తి పరచడానికి వ్రతాన్ని స్వీకరించిన వాళ్ళని పతివ్రత అంటారు. అంటే ఆ పతిని సంతృప్తి పరచడం తప్పక ఇంకా వేరే అన్యమైన ఆలోచన లేనటువంటి వాడిని పతివ్రత అంటారు, పతివ్రత. కానీ ఇప్పుడు అటువంటి భావనలు ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలన్నటువంటి ఇది లేదు. మనం చూసే కాలక్షేపాలు ఇవన్నీ కూడా చెడు యొక్క ప్రేరేపణ ఎక్కువగా ఉండడం వల్ల స్త్రీ యొక్క పవిత్రత అన్నటువంటిది రోజు రోజుకి కూడా లోపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడైనా హత్యలు జరిగాయి అంటే ఎందువల్ల జరిగాయి అంటే ముఖ్యమైన కారణం ఏమొస్తూ ఉంది? అక్రమ సంబంధాల వల్ల హత్యలు జరుగుతూ ఉన్నాయన్నటువంటి విషయం మనకు బయటపడుతూ ఉందన్నమాట. సో అంటే ఈ యొక్క పవిత్రతకు ఎవరు కూడా విలువనివ్వట్లేదు కలి యొక్క ప్రభావం వల్ల. కానీ అంత గొప్ప సాధ్వి ఆమె, ఆమె అంత పతివ్రత. కానీ గురువును సంతృప్తి పరచడానికి ఆమె యొక్క పతివ్రతాన్ని కూడా కళంగా పెట్టడానికి ఆమె సిద్ధమైపోయిందన్నమాట. ఎప్పుడైతే ఆ రకంగా ఆ యొక్క దరికుడికి విన్నవించుకుందో వాడనుకున్నాడు జీవితంలో నా కోరిక ఎప్పటికీ తీరదు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఈరోజు ఏదో ఇది నా మహద్భాగ్యం అని చెప్పి భావంతో ఆ సరుకులన్నింటినీ కూడా పంపించాడు. ఆమె నేరుగా ఇంటికి వచ్చింది. ఆ యొక్క సరుకులన్నిటితోటి పంచభక్ష ప్రమాణాలు వండి ఆ నారాయణునికి నైవేద్యం పెట్టి గురువు గారికి శిష్యులకి అందరికీ కూడా వడ్డించింది అనమాట. వరదాచార్యులు వారు ఆయన భిక్షాటం నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే ఇంటికి వస్తే ఆయన ఇంటిలో జరిగేటువంటి సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. ఏమి అంటే గురువుగారు ఉచితాసనం మీద కూర్చొని పంచభక్ష ప్రమాణాలు భగవత్ ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. శిష్య సమూహం అంతా కూడా తరివి తీరా తృప్తిగా భోంచేస్తూ ఉన్నారు. ఆ సంఘటన చూసి అరే ఇది ఏమి చమత్కారం, ఇది నా ఇల్లు దరిద్రము, ఏమీ లేదు ఇంట్లో, మరి ఇంత వైభవంగా నా భార్య ఏ రకంగా వీళ్లకు వండి వార్చింది అని చెప్పి నేరుగా ఆయన వంట ఇంట్లోకి వెళ్లారనమాట. అక్కడ ఆమె లక్ష్మీదేవి భర్తను చూసి ఆమె కంటినీరు పెట్టుకుని ఆ సిగ్గుతోటి ఆయన పాదాల మీద ఉరిగిపోయిందనమాట. ఉరిగిపోయి ఆమె విలపిస్తూ భర్తతో ఏం చెప్తూ ఉంది అంటే, నన్ను క్షమించండి, మీ అనుమతి లేకుండా నేను ఒక చిన్న అపరాధం చేశాను. ఏమిటది అంటే ఆ యొక్క ధనికునికి నేను వశమవుతానని చెప్పి మాట ఇచ్చి సరుకులన్నీ తెచ్చి గురువు గారికి ఈ యొక్క పంచభక్ష ప్రమాణాలు ఇవన్నీ వండి భగవత్ నైవేద్యం పెట్టి వాళ్ళకి వడ్డించాను. కానీ గురువు ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వకుండా ఏ రకంగా పంపించాలా అన్నటువంటి ఉద్దేశంతోనే నేను ఇది చేశాను. కానీ అంతకు మించి నాలో ఏ రకమైనటువంటి వికార భావన లేదు స్వామి, నన్ను క్షమించండి అని చెప్పి పాదాల మీద, భర్త పాదాల మీద పడిందనమాట. ఎప్పుడైతే అది గమనించాడో భర్త ఎంతో సంతృష్టి చెందాడు. ఆయన ఏమన్నాడు అంటే, అరే ఆ నారాయణుని యొక్క ప్రతినిధి అయినటువంటి గురువును సంతృప్తి పరచడమే పరమావధిగా భావించి శీలాన్ని కూడా ఫలంగా పెట్టి నువ్వు ఇవన్నీ కూడా చేశావు అంటే ఎంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పి ఆ భార్యను చూసి తన్మయత్వాన్ని చెంది అతను భార్యను చేత పట్టుకుని ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి నా భార్య ఎంత ఉన్నత స్థితికి ఎదిగింది, మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం తన యొక్క పాతివ్రతాన్ని కూడా పవిత్రతను కూడా ఫలంగా పెట్టి ఆమె ఈ రకంగా త్యాగం చేసింది, ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో నా యొక్క భార్య ఉంది అని చెప్పి గురువు గారికి చెప్పారు. వాళ్ళ ఇద్దరి భావన చూసి రామాంజుల వారు తన్మయత్వం చెంది ఆయన స్వహస్తాలతో వాళ్ళని కూర్చోబెట్టి ఆయన స్వహస్తాలతో వాళ్ళకి ఆ యొక్క మహాప్రసాదాన్ని వడ్డించారట. వడ్డించిన తర్వాత ఆమె ఏం చెప్పింది అంటే, స్వామి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ యొక్క ధనికుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో నేను సాంగత్యం చేయాలా అనింది. అప్పుడు రామాంజుల వారు నవ్వుతూ ఆయన కమల హస్తాలతోటి ఆయన అన్నారంట, అమ్మా నువ్వేమీ కలత చెందద్దు, నీవు వెళ్ళినప్పుడు ఈ మహాప్రసాదాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ఆ ధనికుడి చేతిలో పెట్టు, అది భుజించమని చెప్పు ఫస్ట్ అని చెప్పి మొట్టమొదట చెప్పారనమాట. అప్పుడు ఈమె గురువు గారు చెప్పినట్టుగానే ఆ మహాప్రసాదాన్ని తీసుకునింది. తర్వాత భర్త వరదాచార్యుల వారు కూడా ఆయన ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఆ ధనికుడి యొక్క ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వరదాచార్యుల వారు బయట ఉన్నారు. ఆమె ఏం చేసింది అంటే ఆ ధనికుడిని చూసిన తక్షణమే ఆ ధనికుడు చాలా ఆనందపడిపోయాడు ఈమె చెప్పిన మాట ప్రకారం వచ్చింది అని. ఈ లోపల ఈమెం చేసింది అంటే గురువు గారు ఇచ్చినటువంటి ఆ మహాప్రసాదం, అందువల్లే ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారు, ప్రసాదం కరుణావతారం అన్నారు. అంటే ఎటువంటి నాస్తికుడు కూడా అదేదో తినే పదార్థం అని చెప్పి అనుకొని దాన్ని భుజిస్తాడనమాట, కరుణావతారం అన్నారు. ఎప్పుడైతే ఆ ప్రసాదం ఎప్పుడైతే తీసుకున్నాడో, తీసుకుని దాన్ని భుజించాడో, ఆ మహా ప్రసాదం భగవత్ నైవేద్యం తర్వాత వచ్చింది ప్రసాదం అవుతుందంట. అది మహాభక్తులు స్వీకరిస్తే దాన్ని మహాప్రసాదం అవుతుందంట. రామాంజుల వారి ఉచ్చిస్తే అది మహాప్రసాదం. అది ఎప్పుడైతే ఆ ధనికుడు భుజించాడో అతనిలో మార్పు వచ్చింది. అమ్మా చరిత్రలో ఎంతోమంది హీనులు కామంతో మహాసాధ్వుల జోలికి వెళ్ళి వాళ్ళు నాశనం అయిపోయారు. అటువంటి కోవలో నేను చెందాల్సినటువంటి వాణ్ణి. మీ గురువు ఇచ్చిన ఈ మహాప్రసాదంలో నాలో పరివర్తన కలిగింది. తల్లి లాంటి నీ మీద తుచ్చమైన భావన నాలో కలిగింది, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఈ లక్ష్మీదేవి పాదాల మీద పడ్డాడంట. అప్పుడేం జరిగింది,
ఆమె ఎప్పుడైతే ఆ పరివర్తన కలిగిందో అప్పుడు ఆ ధనికుడు అంటూ ఉన్నాడు, ఆయన మహాప్రసాదమే నాలో ఇంత పరివర్తన తీసుకుని వచ్చింది అంటే ఆ మహాత్ముడు ఎంత గొప్ప వ్యక్తియో, ఆయన దర్శన భాగ్యం నాకు కలిగించవమ్మా అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ధనికుడిని వెంట పెట్టుకుని రామాంజల వారి దగ్గరికి వెళ్లారు. ఆ రామాంజల వారి దివ్య స్వరూపాన్ని చూసి ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ ధనికుడిని చూసి రామాంజల వారు తన కమలహస్తాలతో ఆశీర్వదించారు. అతనిలో ఉన్నటువంటి అన్ని కాలుష్యాలు ఆ మహాత్ముని యొక్క ఆ ఆచార్యుని యొక్క కమల స్పర్శ ద్వారా అతనిలో ఉన్నటువంటి అన్ని కాలుష్యాలు తొలగిపోయాయి. ఆ ధనికుడు రామాంజల వారితో ఏమంటున్నారు అంటే, స్వామి మీ దర్శన భాగ్యం లభించింది, నన్ను నాలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను మీరు అనుగ్రహించి మీ శిష్యునిగా స్వీకరించండి అన్నారు. అప్పుడు రామాంజల వారు ఏమంటున్నారంటే, నాకు దేనికి నాయన ధనమంతా కూడా, మరి నా శిష్యులకు దారిద్ర్యం ఉండడం వల్ల ఇటువంటి దుస్థితి కలిగింది, అందువల్ల నువ్వు ఏదైతే ధనం నాకు ఇవ్వాలనుకున్నావో అది నా శిష్యులకు ఇవ్వమని చెప్పి అడిగారనమాట. అప్పుడు ఆ రామాంజల వారి శిష్యులు వరదాచార్య ఏమంటున్నారంటే, స్వామి దయచేసి నన్ను ఆ ధనాన్ని స్వీకరించమని చెప్పి ఆదేశించద్దు, ఎందువల్ల అని చెప్పి రామాంజల వారు అడిగినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఆ ధనాన్ని నేను స్వీకరిస్తే ధనం వల్ల నాలో అహంకారం పెరగచ్చు, ఆ అహంకారం వల్ల నేను భగవద్భక్తికి మీ సేవకు దూరం అవ్వచ్చు, ఈ దరిద్రం వల్ల నేను ఎంతో వినయంతో మిమ్మల్ని ఆ భగవంతుణ్ణి నాకున్న దానిలో సేవించుకుంటూ ఉన్నాను, ఆ ధనం వల్ల నేను భగవద్భక్తికి దూరం అయ్యేదానికి అవకాశం ఏమి ఉంటుంది, అందువల్ల దయచేసి ఆ ధనాన్ని స్వీకరించమని నన్ను ఆదేశించద్దు అని చెప్పి పాదాల మీద పడి వేడుకున్నాడంట. అటువంటి భక్తుని చూసి రామాంజల వారు పైకెత్తి గట్టిగా ఆలింగనం చేసుకోబోతూ ఉంటే ఆ భక్తుడు అన్నాడు, స్వామి నేను నీచుణ్ణి, నన్ను తాకద్దు అంటే రామాంజల వారు ఏమంటున్నారంటే, నాయన నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల నేను పవిత్రం కావాలన్నట్టు ఉద్దేశంతో నిన్ను నేను ఆలింగనం చేసుకుంటూ ఉన్నాను అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నారంట. అంటే ఇక్కడ ఆ భగవద్భక్తిలో పరమోత్కృష్టమైనటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి కావలసిన అర్హత ఏమిటి అంటే, ఈ యొక్క లౌకికమైనటువంటి విషయాలు, ఈ యొక్క భోగైశ్వర్యాల మీద ఆసక్తి ఉన్నవాడు పురోభివృద్ధిని సాధించలేడు. ఆ భోగైశ్వర్యం అనుభవించడానికి ఆయన దగ్గరికి వస్తే దాని యొక్క పర్యవసానం తెలిసి అతను తిరస్కరిస్తూ ఉన్నాడు. భగవద్భక్తుడు, నిజమైన భక్తుడు ఎవడూ కూడా ఈ లౌకిక విషయాలు కావాలని కాదు, ఈ భోగైశ్వర్యాలు అనుభవించాలన్నటువంటి భావన కానీ ఉండదు. కానీ కలి యొక్క ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతన అంటే నిర్వచనం తప్పుగా ఇస్తూ ఉన్నారు. ఏదన్నా గుడికో, ఎవరన్నా సాధువు దగ్గరకో, గురువు దగ్గరకో వెళ్తే ఏదో కోరికలు కోరుకోవాలా, ఏదో వరాలు పొందాలా, కానీ ఇది కాదు. ఇక్కడ చూడండి వరదాచార్య, ఆయన సాక్షాత్తు ఐశ్వర్యం అంతా ఆయన దగ్గరికి వస్తే దాన్ని తిరస్కరిస్తున్నారు. ఐశ్వర్యం వచ్చి భగవద్భక్తి పోయేటప్పుడు నాకు ఆ ఐశ్వర్యంతో పని లేదు అంటున్నారు. నిజమైన బట్టి భక్తికి తార్కాణం ఏమిటి అంటే వైరాగ్య విద్య నిజభక్తి యోగం. నిజమైన భక్తి ఏంటి అంటే వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం. ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలన్నీ కూడా మనల్ని ప్రాపంచిక జగత్తులో ఉంచేటట్టు చేస్తాయి, అందువల్ల వాటి నుంచి విముక్తిని పొందడం కోసం మనం ప్రయత్నించాలా. మరి కలియుగంలో అటువంటి వైరాగ్యం రావడానికి ఆచార్యులు శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నారు అంటే, నామస్మరణ ద్వారా మనలో ఉన్నటువంటి ఆకర్షణలన్నీ తొలగిపోతాయి అంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం.